ముఖ్య అతిథి నాకు బంధువులందరిలో ఆత్మబంధువు చాలా క్లోజ్ నా ప్రజలు సుధీర్ చాలా క్లోజ్ మిత్రం. రవేష్ గారి కుటుంబానికి అతిథులకి ఆకలి ఎక్కువై కేకలేస్తున్నారా లేకపోతే టైం దాటుతుందే కేకలేస్తున్నారా అది చెప్పడం. సూపర్ స్టార్ అభిమానులకి సూపర్ స్టార్ కుటుంబ అభిమానులకి నమస్కారం. నేను చాలా చెప్పాలనుకుందాన్ని మా అబ్బాయి చెప్పేశాడు కాబట్టి క్లుప్తంగా నాలుగు ముక్కలు ఇంపార్టెంట్గా మనసుకు అర్థం చెప్పాలి. అమ్మ, ఇద్దరు స్తంభాలు కుటుంబానికి, సూపర్ స్టార్ కృష్ణమ్మ గారు, విజయమ్మ గారు, మా అందరికీ ధైర్యం పోసి మూడో తరాన్ని కూడా నేనున్నాను నడిపించినటువంటి మా అమ్మ ఇక్కడే ఉంది, ఎక్కడికి పోలేదు, మన మధ్య ఉంది. నవీన్ చెప్పినట్టు అమ్మ నువ్వు ఆర్టిస్ట్గా వద్దు అంటే నన్ను చాలా బాధపడేవాడు నేను, ఎందుకు అంటే మేము పడ్డ కష్టాలు నువ్వు పడద్దు అనేది. నేను మా అమ్మకి అదే చెప్పేవాడిని, నేను కష్టాలు ఏమిటో తెలుసుకోవాలి కదా అని. ఆ కష్టాలు సుఖాలు అన్నీ పడుతూనే 200 సినిమాలు అయిపోయినాయి, 47 అయిపోయినాయి. నవీన్ కూడా కష్టపడొద్దు అని చాలా ప్రయత్నిస్తాను నేను, కానీ వినడు. కష్టం పడిని నాకు తెలియని అంటాడు. బహుశా సినిమా కుటుంబాల్లో ఇది చాలా సహజం నేను అనుకుంటాను, చాలా సహజం అని అనుకుంటున్నాను. ఎందుకంటే సాధారణంగా ఒక తండ్రికి తండ్రి అనేవాడు తల్లి ముందు కనిపిస్తూ ఉంటుంది, కనబడని ఫోర్సు తండ్రి. తల్లి వంటిల్లు భోజనం పెడుతుంది, తల్లి బెడ్రూము పడుకుని పెట్టి నిద్రపుస్తుంది, తల్లి హాలు ఆడిస్తుంది, కానీ తండ్రి ఏవి కాదు, జస్ట్ ఒక కాంపౌండ్ వాల్, ఒక గేట్ లాంటి వాడు. ఫస్ట్ హిట్ అతను తీసుకుంటాడు కానీ బయటపడ్డ తండ్రికి స్ట్రగుల్ ప్రతి తండ్రికి ఉంటుంది, బిడ్డని కన్నా ప్రతి తండ్రి. నా కొడుకుని కష్టపడి చదివించాలి, స్ట్రగుల్. మంచి ఉద్యోగం లాగాలి, స్ట్రగుల్. పెళ్ళిళ్ళు లవ్ మ్యారేజ్లు అయిపోతున్నాయి, పెద్ద కష్టం కాదు ఇప్పట్లో, కానీ అక్కడితో స్ట్రగుల్ ఆగిపోతుంది తర్వాత. కానీ సినీ తండ్రులు ప్రతి ఒక్కడికి కూడా గుండె కొట్టుకున్నంత కాలం బిడ్డతో స్ట్రగుల్ ఉంటూనే ఉంటుంది. ఒక హిట్ ఇచ్చి 2 పడితే మళ్ళీ స్ట్రగుల్, 2 పడి 1 రాకపోతే మళ్ళీ స్ట్రగుల్, 3 పడితే నెక్స్ట్ ఏమవుతుందో అని భయం. ఇది సినీ తండ్రులందరికీ కూడా ఇది తప్పదు, నాకు కూడా తప్పట్లేదు. కానీ మా అమ్మ మాకుంది ఎప్పుడు, ఎప్పుడు ఉంటుంది. ఆమె ఇచ్చిన మా అమ్మ చాలామంది చెప్పారు మీకు ఇచ్చిన గొప్ప ఐశ్వర్యం ఏంటంటే, ఐశ్వర్యం కాదు, గౌరవం, ధైర్యం ఇచ్చింది అమ్మకు. దాన్ని నిలబెడతాం, తప్పు చేయం, తప్పు జరిగితే ఊరుకోం. నేను ఎప్పుడు అదే చెప్తాను. కమింగ్ స్ట్రైట్ టు ద పాయింట్, మా అమ్మ ఎప్పుడు ఒకటే అనేది, నవీన్ పుట్టినంతవరకు చాలా ప్రేమించింది, దాని తర్వాత నన్ను ప్రేమించడం మానేసింది. నాకు అప్పుడప్పుడు ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ ఉంటుంది, దేన్ని అడిగితే రే అసలు కంటే కొసరి మీద ఎక్కువ లవ్ ఉంటుంది కాబట్టి వాడి మీద ఎక్కువ లవ్ అని. లాస్ట్ రోజు అక్కడ ఆమెకి 2 కోరికలు, నవీన్ ఇందాక చెప్పినట్టు పెద్ద నటుడు అవ్వాలి, మంచి నటుడు అవ్వాలి, పెళ్లి చేసుకోవాలి, 2 కోరికలు ఉండే. ఇప్పుడు ఆ బాధ్యతలన్నీ నా మీద పడుతుంది. నవీన్ నందిని నర్సింహం ఒక రీజనబుల్ సక్సెస్ అయింది, కానీ నటుడుగా అద్భుతమైన పేరు తెచ్చుకున్నాడు.
ఆ సినిమా ప్రివ్యూ చూసిన రోజున క్లైమాక్స్లో చేసిన పర్ఫార్మెన్స్ చూసిన కౌగిలించుకుని ఎడిట్ చేశాను. నాకు ధైర్యం వచ్చింది, ఇక నేను భయపడక్కర్లేదు. నవీన్ దగ్గర గొప్పతనం అదే. స్టార్డమ్ కొరకు పోట్లే, సుధీర్ కానీ నవీన్ కానీ ఎవరైనా ఎక్కడ ఉన్నవాళ్ళు యాక్టర్గా నిలబడాలి. స్టార్డమ్ వచ్చిపోతుంటుంది, ఇట్స్ ఎ కరెంట్, పోతుంటుంది వస్తుంటుంది. యాక్టర్గా నిలబడాలని స్ట్రగుల్ అవుతున్నాడు. ఆ స్ట్రగుల్లో ఎప్పుడు నేను ఉంటాను. నేను కూడా బయట సినిమా నుంచే వచ్చాను, 4 స్తంభాలకు నుంచి మంచి హిట్తో వచ్చాను. నవీన్ కూడా ఇప్పుడు అదే అంటాడు, సొంత సినిమా నేను సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు వద్దు డాడీ, లెట్ మీ. వస్తున్నారు. నందిన్ నర్సింగ్ హోమ్ తర్వాత 5-6 స్క్రిప్ట్లు వచ్చినాయి. ఒప్పుకోమన్నా ఒప్పుకోడు, పర్వాలేదు డాడీ, కంటెంట్ డ్రివెన్ స్క్రిప్ట్ నాకు కావాలి. ఆ తరుణంలోనే వచ్చినటువంటి సినిమా ఊరంతా అనుకుంటున్నారు, రవైస్కర్ ఎంటర్టైన్మెంట్. ఒకటే సిట్టింగ్, 2వ సిట్టింగ్ ఓకే అయిపోయింది. నవీన్ దగ్గర, నా దగ్గర, మా ఇంట్లో అందరి దగ్గర. ఆ టైటిల్లోనే క్యాచ్ అయిపోయింది ఫస్ట్. ఆ టైటిల్ శతమానం భవతి, ఊరంతా అనుకుంటున్నారు, ఇవన్నీ కూడా టక్ క్యాచ్ అవుతాయి. నెక్స్ట్, స్ట్రేట్ కమింగ్ టు పాయింట్, మంచి నిర్మాతలు చాలా అవసరం. ప్రతి ఫ్రేమ్ మీరు చూసిన దాంట్లో ప్రతి టాలెంట్ ఇక్కడ కనిపిస్తుందో పాటు, డబ్బుతో పాటు ప్లానింగు, శ్రమ, కాంప్రమైజ్ లేకుండా ప్రతి ఫ్రేమ్, ప్రతి ఫ్రేమ్ నాకు శతమానం భవతి గుర్తొస్తుంటుంది. సినిమా చూస్తుంటాను నిజంగా. రవస్కర్ రాధాకృష్ణ గారు, రమ్య గారు, పీలన్ రెడ్డి గారు, కాస్టింగ్ ఒకటి గుర్తొచ్చింది. జయస్తో గారి క్యారెక్టర్ ముందు అమ్మ వేస్తే ఎలా ఉంటుందని కూడా ఒక ఆలోచన వచ్చింది మాకు, మా అమ్మ. కానీ అప్పటికీ ఊరు బయటకు వెళ్ళలేదా, బాగానే ఉంది హెల్దీగా. ఆ క్యారెక్టర్ చూసినప్పుడు మా అమ్మే గుర్తొస్తుంది, పవర్ఫుల్ క్యారెక్టర్. అది మా అక్క జయస్తో చేసింది. థ్యాంక్స్ అక్క. రావు రమేష్ గారు, శ్రీనివాస్, మేఘ, పేరు పేరుని అందరు కూడా, ఒక్కొక్కళ్ళ కూడా ప్రతి క్యారెక్టర్ అద్భుతం, ప్రతి క్యారెక్టర్ బ్యూటిఫుల్, ప్రతి ఫ్రేమ్. బాబు పచ్చదనం, కలర్ఫుల్ ఒక మూడ్ చాలా క్రియేట్ అయింది. రాధాకృష్ణకి ఇందాకే చెప్తున్నా, ప్రతి సాంగ్ అద్భుతంగా చేస్తాడైనా, ఈవెన్ పాప్ సాంగ్ కూడా డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చింది. ఇవన్నీ ఒక పక్కన పెడితే కన్నా సాంగ్ మనసును అలా పిండేస్తుందండి. ఐ లవ్ యూ, ఫెంటాస్టిక్. చాలా నేను మనసుకి పట్టుకున్న సాంగ్ అది. మ్యూజికల్గా అద్భుతంగా ఉంది. లాస్ట్ శ్రీబాలాజీ. ఈ సినిమా సరిగ్గా చెప్పాలంటే గ్రాఫు మేఘావృతం అయ్యి చినుకులు కురిచి వానగా మారి వరదగా మారి క్లైమాక్స్కి ఉప్పొంగిపోతుంది సినిమా. అద్భుతమైనటువంటి గ్రాఫ్, నేను చూశాను సినిమా, అందుకని నేను చెప్తున్నాను. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఈ రెండు కూడా అద్భుతంగా తీశాడు, అద్భుతంగా తీశాడు. ఓవరాల్ సమప్ చేస్తే ఈ ఫిల్ము నాకు చాలా సాటిస్ఫాక్షన్. నవీన్ పర్ఫార్మెన్స్ గురించి నేను ఎక్కువ చెప్పకూడదు తండ్రిగా, మరొక్కసారి నాకు గర్వకారణంగా ఉంది. ఈ నటుల కుటుంబం నుంచి వచ్చిన మరొక నటుడు నటుడుగా తనని ప్రూవ్ చేసుకున్నాడు మరొక్కసారి. అభిమానులందరూ కూడా, మీరు ఏదైతే అతన్ని ప్రేమిస్తున్నారో, ఒక బ్రదర్గా ప్రేమిస్తున్నారు ముందు, అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్, ప్రతి పర్ఫార్మెన్స్ బాగుంది ప్రతి ఆర్టిస్ట్. నవీన్ నిజంగా గర్వంగా ఉందన్న, వెరీ హ్యాపీ, చాలా సంతోషం. ఫైనల్గా ఈ సినిమా నిజంగా ఆడాలి, ఆడుతుంది, మంచి పేరు కూడా వస్తుంది, గుర్తుండిపోయే సినిమాగా వస్తుంది అన్న నమ్మకం. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ, ఎందుకంటే ఒక మంచి యూనిట్తో, మంచి స్టార్ కాస్ట్తో. ఇవాళ సుధీర్ పాపం బ్యాంకాక్ నుంచి రాగానే నేను అడగంగానే కూడా ఇమ్మీడియట్గా ఈ కేమ్ నేను వస్తున్నానని చెప్పి, అది నిజంగా అదే మంచి మనసు, మంచి ఒక సత్సంబంధాలతో ఈ యొక్క ఫంక్షన్ జరిగింది. అద్భుతమైన నిండు ఫంక్షన్ జరిగింది. మా అమ్మ సంతోషంగా ఉంది, నాకు చాలా సంతోషం. ఖచ్చితంగా 5వ తారీఖున
ఊరంతా అనుకుంటుంది మంచి సినిమా వచ్చిందని. ఎంజాయ్ ఇట్ ఫర్ దసరా. ప్రతి ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ప్రతి తెలుగువాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు సినిమా చూస్తే. పండగ సినిమా ఇది నేను చెప్తున్నాను. హార్టీ కంగ్రాచులేషన్. పేరు పేరుని ఇంకేమన్నా వదిలేసి ఉంటే వెల్ డన్ యూనిట్. Hi, this is Trisha. Radhika Apte. Vasan Krishnamurthy. Neen Ali Matratnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.